ఆయన సినిమాలు ఎన్ని తీసాడు నాకు తెలియదు బేసిక్ గా అంటే ఆయన సినిమాలు బాగా నాకు నచ్చిన సినిమా అలజడియన్ సినిమా ఈవెన్ నా దగ్గర ఇప్పటికి కూడా ఉంది ఆ సినిమా అంటే ఆ టైంలో రెండు శివాను అలజడి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర రిలీజ్ అయినాయి అనుకుంటాను అవి కానీ అలజడి చాలా మంచి సినిమా ఎందుకంటే సీన్స్ ఇప్పటికి కూడా నాకు చాలా బాగా గుర్తున్నాయి ఎందుకంటే ఆ కాలేజ్ స్టోరీ ఒక రెవల్యూషన్ లాగా చాలా మంచి సినిమా ఇంకా ఆయన సినిమాలు అన్ని ఇప్పుడు నేను చూసినప్పుడు చాలా మంచి మంచి సినిమా అంటే కొన్ని కొన్ని నేను చూడలేదు నిజంగా సారీ అంగ బట్ అన్ని చాలా మంచి సినిమాలు డెఫినెట్ ఈ సినిమా కూడా చాలా బాగా తీసుకుంటారు డెఫినెట్ ఎందుకంటే ప్రతి ఘటన అనే ఒక టైటిల్ అదే పెట్టారు కానీ బట్ తీసుకున్న ఒక మీడియా కానీ ఇప్పుడు డైలాగ్ చూసినప్పుడు టీజర్లో చార్మే చెప్పిన డైలాగ్ కూడా చాలా బాగుంది డెఫినెట్ సినిమా చాలా పవర్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను డెఫినెట్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఏ పరిస్థితిలో ఉందో మనకు తెలుసు అంత లవ్ ఎంటర్టైన్మెంట్ ఆ దారిలో వెళ్ళిపోతుంది అందులో ఎటువంటి చెత్త సినిమాలు వస్తున్నాయి కూడా మనకు తెలుసు ఇటువంటి సమయంలో ఇలాంటి సినిమా తీయడానికి ఒక పద్దుగారు తప్ప మరి ఎవరు తీయలేరు బహుశా ఇంకా మనకి ఇలాంటి మంచి సినిమాలు తీయడానికి ఒక పద్దుగారు ఉన్నారేమో అనిపిస్తున్నాను లేకపోతే ఈ రోజుల్లో ప్రతిఘటన పేరుతో ఇలాంటి సినిమా తీసుకోవాలి ఎవరు లేరు టీజర్ కూడా ఎంత డబ్బు ఉన్నా ఎంత ఉన్నా కానీ ఇంచేతంటే ఆయనకి బ్రహ్మాండమైన కమ్యూనిస్ట్ పార్టీ బ్యాక్గ్రౌండ్ ఉంది బ్రహ్మాండమైన అబ్బుదయ్య భావాలు గల వ్యక్తి అయినా అంచేత ఆయన మాత్రమే తీయగలరు ఆనాటి ప్రతిఘటన సమయంలో నేను కూడా చాలాసార్లు షూటింగ్కి వెళ్ళాను బహుశా ఆ స్టోరీ ఇది సినిమాకి సంబంధం లేకపోయినా భద్రరాజు గారు అంటే మళ్ళీ అదే టైటిల్తో సామంది ఈ సినిమాలు తీశారు ఈ మధ్య కానీ అది ఏ పరిస్థితుల్లో ఎలాగా అదే మనకు తెలిసిందే అయితే మళ్ళీ పద్దుగట్నం అంటే అలా గొప్ప టైటిల్తో మళ్ళీ భద్రరాజు గారు తీశారంటే సరిగా ఆ టైటిల్తో అలాంటి సినిమా తీయడం ఒక భద్రరాజు గారే తగిన వ్యక్తి అని నా అభిప్రాయం కనుక ఈ సినిమా కూడా అంతటి స్థాయి కాకపోయినా అంతటి ఘన విజయం సాధిస్తుందని నేను మనసారా కోరుకుంటున్నాను.